దుబ్బాక ఉపపవర్కు మరికొద్ది రోజులే ఉంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొట్టి అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రచారంలో జోరు పెంచాయి. అన్ని ప్రధాన పార్టీలు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు దగ్గర పడ్డా కొద్దీ పోలింగ్ తేదీ దగ్గర పడ్డా కొద్దీ ఓటర్ మహాశయాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఆయా పార్టీల నేతలు. అయితే టీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా మీరుతోటి మండల కేంద్రానికి పక్కనే ఉన్న లింగుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళ నాయకులను అడిగి పరిస్థితి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పోలింగ్ తేదీ దగ్గర పడింది, ప్రచారంలో జోరు పెంచారు, మరి అంటే పరిస్థితులు మొదటికి ఇప్పటికి ఏమైనా పరిస్థితులు మార్పు వచ్చిందా లేదంటే ప్రజలందరూ ఏ నిర్ణయానికి కట్టుబడినారు? మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారం మొదలుపెట్టినప్పటికీ కూడా మరి ఒక మొదటి నుంచి కూడా ప్రజలందరూ కూడా మారిపోయిపోయి ఉన్నారు. కాబట్టి రోజు రోజుకు అంటే ఎక్కడ కూడా అసంతృప్తి ఉన్న కార్యకర్తల మధ్యలో కొంత సమన్వయం లోపలను అవన్నీ కూడా సరిదిద్దుకొని మా గౌరవ మంత్రివర్యులు తన్నీర్ హరీశ్రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి అన్ని గ్రామాలలో కూడా కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తున్నారు. మాకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు, కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తున్నారు. మేము ఏదైతే అనుకున్నామో అది సాధించగలుగుతామని. అంటే మాదనేని రఘునందరావు గారు, ఓటమి భయంతో అధికార పార్టీ వాళ్ళు ఈ వాహన తనిఖీలు అయితేనేమి, ఇళ్లలో సోదాలు అయితేనేమి, ఇట్లా నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారని చూస్తూ ఉన్నాం. తాజాగా సిద్దిపేటలో వాళ్ళ బంధువులకు సంబంధించిన ఇంట్లో కూడా రైడ్కి సంబంధించి కూడా చాలా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా అర్థం చేస్తాం? ఇప్పుడు ఆయన ఒక సీనియర్ న్యాయవాది, ఆయన మాట్లాడవలసింది కాదు ఇది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లో ఎన్నికల కమిషన్ అనేది ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒక బీజేపీ వాళ్ళ మీదనే దాడులు చేయడం లేదు వాళ్ళు. మా మున్సిపల్ కౌన్సిలర్ కానీ చైర్మన్ రాయనరసింట్లో కూడా దాడులు చేసిండ్రు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారు, ఓటర్లు అండగా ఉన్నారు. కాబట్టి మాకు ఆ డబ్బులతో ఎలాంటి అవసరం లేదు. వాళ్ళు రకరకాలైనటువంటి మద్యంతోనో మద్యానికి ఓట్లను కొనాలని చెప్పి వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. దాని సందర్భంలో అక్కడ దాడులు చేసినప్పుడు దొరికింది, కానీ దానికి టీఆర్ఎస్ పార్టీ బాధ్యత కాదు. సోదాలు నిర్వహించారో ఈ సోదాల విషయంలో కూడా కేవలం మంత్రి హరీశ్రావు గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన పరిస్థితి. అయితే ఒక్కటి మీరు బాగా గుర్తించాలి, ఇవాళ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మరి వాళ్ళటువంటి సీనియర్ కార్యకర్తలు నాయకులు కూడా ఈరోజు బీజేపీ పార్టీని వదులుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కారణాలు చెప్తున్నారు, వాళ్ళు పార్టీ నాయకులు. ఇలా రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి ఎలాంటి కార్యకర్త కూడా న్యాయం చేయలేదు, కాపాడుకునే శక్తి లేదు. కాబట్టి మేము ఆయనకు మద్దతు చేస్తలేము, ఆ పార్టీని వీడుతున్నామని బాటంగా చెప్తున్నారు. అయితే మళ్ళా మా పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటంటే హరీష్ రావు అంటే ఒక నమ్మకం, హరీష్ రావు అంటే ఒక ధైర్యం. ఆ నమ్మకమే ఆ ధైర్యమే ఈరోజు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు గుర్తించారు. కాబట్టి మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలనే కాపాడుకోలేని వ్యక్తి ఇలా ప్రజల మీద కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా మంచిది కాదు. అంటే హుటాహుటిన పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన హేమ హేమీలు అందరూ కూడా సిద్దిపేటకు వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది పెద్ద ఒక చాలా పెద్ద సీన్ కూడా క్రియేట్ అయింది. దీన్ని సెంటిమెంటల్గా వాడుకునే ప్రయత్నం వారు చేశారా లేదంటే ఇది ఎవరు చేశారంట? వాళ్ళకు మొదటి నుంచి కూడా తెలుసు దుబ్బాకల మాకు డిపాజిట్ దక్కదు. ఎందుకంటే గతంలో వాళ్ళ పార్టీ పరిస్థితి వాళ్ళు అంచనా వేసుకున్నారు. అయితే దీన్ని ఏదో నెపమేయాలి, రేపు ఖచ్చితంగా డిపాజిట్ కోల్పోతారు వాళ్ళు. కాబట్టి దాన్ని ఏదో నెపమేయాలని చెప్పి వాళ్ళు ఊళ్ళల గ్రామాలకు వాళ్ళ కార్యకర్తలు దించి హడావిడి చేస్తారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గౌరవ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు వచ్చి పనిచేస్తారు. అదర్ వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరు పనిచేయట్లేదు. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళ పరిస్థితి, రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతరు కూడా ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు కూడా ఇలా దుబ్బాకలు వచ్చి ప్రచారం చేస్తారు. మీరు అంతా చూస్తున్నారు. అంటే రెండు జాతీయ పార్టీలు, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు కూడా వాళ్ళ అధిష్టానానికి సంబంధించి హేమాహేమీలందరూ కూడా దించి ప్రచారం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరు మాత్రం మీ అభివృద్ధిన లేదా సంక్షేమ పథకాలు మాత్రమే నమ్ముకొని ముందుకుపోతున్నారు లేదంటే ఏ ధైర్యంతో మీరు ఇట్లా పోతున్నారు? మేము మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గౌరవనీయులు అనేకమైనటువంటి తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసిండు, అవి నేరుగా ప్రజలకు అందుతున్నాయి, ప్రజలు కూడా ఈరోజు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఈరోజు దాన్ని కూడా అబద్ధ ప్రచారాలు చేస్తున్నది బీజేపీ పార్టీ. ఇలా బీజేపీ పార్టీ ఉదాహరణకు పెన్షన్ల విషయంలో మేము 16 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నామని వాళ్ళు చెప్పారు. మరి మొన్ననే మేము అంతటా కూడా చెప్తున్నాం, ఇలా బీజేపీ పార్టీ 14 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. మరి వాళ్ళు ఇచ్చింది నిజమైతే మరి వేరే రాష్ట్రాలలో బీజేపీ ప్రాంత పాలిత ప్రాంతాలలో వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ కనీసం 1600 అని ఇవ్వాలి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం 400 కలిపిందని మీరు చెప్తున్నారు,
మరి నేరుగా ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 1600 స్కీమ్ అయితే వాళ్ళ రాష్ట్రాలలో వర్తించాలి కదా, మరి దానికి సమాధానం లేదు. ఇవన్నీ చూసి మా హరీష్ అన్న కూడా మొన్న ఒక సవాల్ ఇచ్చిండు, మీ అందరు తెలుసు, దానికి ఇదివరకు స్పందన లేదు. మళ్ళా ఆ డ్రామా అయిపోయిన తర్వాత ఇలా కొత్త డ్రామా ఎత్తుకున్నారు, ఏంది పైసలు డబ్బులు హరీష్ రావు పట్టించినది, అది సంబంధం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని నమ్మరు. ఇలా పూర్తిగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ గారి పట్ల, మా హరీష్ రావు గారి పట్ల నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకమే మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి మేము కూడా విశ్వాసంగా ఉన్నాం. అంటే మీరు చెప్పండి, మండల కేంద్రాల్లో ఏదైతే ఇంకా రాజకీయ చైతన్యం ఉన్నా, కొన్ని కొన్ని టౌన్లలో పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతంలో విలేజ్లలో ఉన్నటువంటి రైతులు కానీ మహిళలు కానీ ఇక్కడ గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎట్లా? రైతుల విషయానికి వస్తే రైతులు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వారికి రైతు బంధు వస్తుంది. ఇంతకుముందుకి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారు కాబట్టి రైతు బంధు వస్తుంది. ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఆ రైతు చనిపోతే రైతు బీమా 5 లక్షలు వస్తుంది. ఇలాంటి విషయాల్లో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు, మహిళలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా బీడీ కార్మికులు గుర్తించలేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే బీడీ కార్మికులు గుర్తించి వాళ్ళ 2016 రూపాయలు ఇస్తుంది. ఈరోజు వృద్ధాప్య పింఛను ఇస్తుంది. ఈరోజు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 500 ఇచ్చారు, 200 ఇచ్చారు, కానీ ఇప్పుడు 2016 ఇస్తారు. సంతోషపడుతున్నారు అందరూ. ఓకే, రైట్, మీరు చెప్పండి సార్. అంటే ఈ నిన్న జరిగిన ఏదైతే సోదాల విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళు అంతా ఒకటే, అసలు విచారణకు ఆదేశించలేదు, కిషన్ రెడ్డి కానీ అధికారం ఉన్నా కూడా వాళ్ళు ఒకటే, రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయనకు తలుపు తాళం ఏముండదు, కానీ వాస్తవంగా బీజేపీ రఘునందనరావే ఆల్రెడీ ఆయన ఏం కౌంటర్ చేయలేని పరిస్థితిలో వాళ్ళకు ఫ్యామిలీ ఒప్పుకుంటుంది పైసలు ఇవి మాయి, మరి ఇంకేమన్నా ఉన్నాయా అమ్మా అని అడిగితే కూడా ఏం లేవు అనే విషయం స్పష్టంగా మనము సెల్లు రికార్డులో కానీ టీవీలో కానీ మనం చూస్తున్నాం. ఇప్పుడు గౌరవ ఆర్థిక శాఖ మంత్రుల గారికి హరీష్ అన్నకు ఏం అవసరం వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టేందుకు? ఇప్పుడు మా ప్రభుత్వము మరి సైనికులుగా పనిచేస్తున్నారు, ఆ పైసలు ఆడబెట్టి రఘునందనరావు పైసలు కావు మా పైసలు అనే కలిపలి కథలు మాకు అవసరం లేదు. అది వాస్తవంగా కేవలము ఆ కథలు అల్లేది రఘునందనరావుకి వస్తాయి తప్ప మిగతా ఏ పార్టీలకు కూడా ఆయన మాటలు రావు. మీరు చెప్పండి, ఓవరాల్గా లక్షే లక్ష్యం అని చెప్తున్న పరిస్థితుల్లో నిజంగా కొంతమంది చాటుగా కొంతమంది డిస్కస్ చేసుకున్న మెజారిటీ ఏమైనా డ్యామేజ్ కావచ్చు ఈ మిగతా పార్టీల వల్ల అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుతామనేటువంటి నమ్మకం ఖచ్చితంగా మాకున్నది. ఎందుకంటే ఇవాళ ఏ ఉప ఎన్నిక జరిగినా మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి హేమహేమీలు వచ్చి ఇవాళ దుబ్బాకల ప్రచారం చేస్తున్నారు, మరి అక్కడ కంచుకోట అని చెప్పి రుజూర్ నగర్, మరి అక్కడ కూడా 55,000 మెజారిటీతో మేము గెలిచినాం. మరి ఇక్కడ తెలంగాణలో మొదటి నుంచి ఉద్యమాలకు పుట్టిగడ్డ దుబ్బాక నియోజకవర్గం. ఈ దుబ్బాక నియోజకవర్గం సామాజిక నేపథ్యం కలిగినటువంటిది. ఈరోజు రైతు కుటుంబాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటివి కూడా రైతు కుటుంబాలు. ఇలా రైతులకు కూడా ఇందాక మా సర్పంచ్ చెప్పినట్టు రైతుకు ఇలా రైతు ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ గారు ఏ రైతైతే ఈ రాష్ట్రంలో బాగుపడాలి, ఎట్లయితే బాగుపడతాడు అనేటువంటి ఏ స్కీమ్ అయితే బాగుపడతాడు అనే ఉద్దేశంతో ఆ దిశగా మేము చేస్తూ ఉన్నాం. ఇలా రైతు బంధు కానీ, భరోసా కింద ప్రభుత్వము ఏది చనిపోతే వ్యక్తికి ఇచ్చే బీమా కానీ, ఇవన్నీ పంటకు పెట్టుబడి కానీ, ఇవన్నీ రైతులకు పెద్దపీట వేసేటటువంటి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ రైతులందరూ కానీ ఇలా కార్మికులు ముఖ్యంగా బీడీ కార్మికులను ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ఇలా 2016 ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇలా మా టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు, మరి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అవుతున్నప్పుడు ఈ దుబ్బాక నియోజకవర్గంలోనే దాదాపు 76,000 మందికి ఇలా పెన్షన్లు వస్తున్నాయి. మరి ఇవన్నీ స్కీములు ప్రభుత్వం నేరుగా ప్రజలకు ఇస్తున్నప్పుడు మా వైపు ప్రజలు ఎందుకున్నారు? ఇవాళ ఏ గ్రామానికి పోయినా బాటంగా చెప్తున్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు, మా ఓటు టీఆర్ఎస్ పార్టీకే, కారు గుర్తుకే. మా గౌరవ శాసనసభ్యులు రామ్లింగ్ అన్న గారు, సతీమణి విజయ్, మన అరుణ సుజాతకే ఓటేస్తామని చెప్పి ప్రతి బాటంగా చెప్పినటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. అటువంటిప్పుడు మాకు లక్ష్యం ఏదో ఎట్టు రాదని చెప్పి నేను అనుకున్నాను. పోలీస్ అధికారుల అండదండ చూసిన పోలీస్ అధికారులను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక రకమైన అరాచకం చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళని చెప్పేసి వాళ్ళు తీవ్రమైన ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ, మా గౌరవ మంత్రి కానీ, మాకున్నటువంటి క్యాడర్ కానీ ఎక్కడ కూడా బాల్యాల్లో ఓడిపోతామనే భయంతో అక్కడక్కడ గడబడులు చేస్తూ ఉన్నారు. ఇలా మేము ప్రభుత్వ నిబంధనలకు మేరకు మా కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా అల్లర్లు లేకుండా
సీదాసాదా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైంది ఎక్కడన్నా వాళ్ళకి ఇబ్బంది పెట్టిన సంఘటన ఒక్కటి చెప్పమానండి. ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా హేమా ఏమీలు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. మరి వారికి కూడా ఎక్కడన్నా పోలీసు వల్ల కానీ మా కార్యకర్తల వల్ల కానీ ఎక్కడ ఇబ్బంది జరిగింది? వాళ్ళు కేవలం ఒక ప్రచారం గోబెల్స్ ప్రచారం చేసి ప్రజలల్లో సానుభూతి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో చెల్లది. రేపు ఖచ్చితంగా మీరు చూస్తారు ఈ 10 తారీఖు నాడు వాళ్ళ డిపాజిట్లు గల్లంతైతాయి. వాళ్ళ పోటీ ఏమున్నా కానీ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇలా కాంగ్రెస్ బీజేపీ అని మా దృష్టిలో అయితే రెండు పార్టీలకు కూడా డిపాజిట్లు దక్కవని చెప్పి మేము డిపాజిట్లకు గతంలో మీరు పోటీ చేసినప్పుడు 2014లో కూడా ఎవరికి డిపాజిట్ రాలేదు. ఇలా అప్పుడే రాలేదు. ఇలా ప్రభుత్వం ఇంకా అంతకంటే మెరుగైనటువంటి పాలన ఇస్తున్నప్పుడు వాళ్ళకి డిపాజిట్ రాదని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉన్నది. కాబట్టే ఆ దిశగా గ్లోబల్స్ ప్రచారం చేసుకుంటూ ప్రజలను ఏదో అసత్య ప్రచారాలు చేస్తే నమ్ముతారనుకుంటారు. కానీ వాళ్ళు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ప్రతి రైతుకు కానీ ప్రతి వ్యక్తికి కానీ నేరుగా ప్రభుత్వం ఇలా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇట్లా చేతికి నేరుగా ఇవ్వకుండా వేరే రకంగా ఇచ్చినటువంటి సందర్భం ఉండే ఇవాళ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి నిజమేందనే తెలిసింది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. ఇలా వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వం ఇలా రైతులు కానీ పింఛన్లు ఇచ్చారు వాళ్ళు ఇలా చెప్తున్నారు. వాళ్ళు పోయి అడుగుతుంటే మా కేసీఆర్ గారు ఇచ్చారు, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, మేము కారు గుర్తుకే ఓటేస్తాం. ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారా? సంక్షేమ పథకాలన్నీ తప్పకుంటున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్నాయంటే ప్రతిపక్షాలు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఈ ప్రతి సంక్షేమ పథకాల్లో మా వాటా ఎక్కువ ఉంది, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. దాని గురించి మొన్ననే మా గౌరవం మరి నిజంగా మీరు కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, మీ పార్లమెంట్ సభ్యులే ఒక మాట మాట్లాడినారు, మరి అటువంటిప్పుడు మీరు ఎందుకు రాలేకపోతున్నారు? మీరు నిరూపించండి. నిరూపిస్తే శాసనసభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిండు. మరి మీరు దాన్ని కట్టుబడకుండా ఇలా దాన్ని వదిలేసి ఇంకో రకమైనటువంటి ప్రచారం ఇలా ఏమంటున్నారు? ఇంకో రకంగా కూడా హరీష్ రావు గారు భాష వేరు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా భాష వేరు మాట్లాడింది ఎవరు? ఎంపీ అరవింద్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఎంపీ అరవింద్ ఇలా ఒక మనిషికి అనేటువంటి ఆ మాటలు మాకు కూడా మాట్లాడడానికి వీలు లేకుండా మాట్లాడింది ఎవరు? ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడే ఆ భాష మాట్లాడినప్పుడు ఈ అరవింద్ కానీ బండి సంజయ్ కానీ మరి తీసుకురారు మీ దగ్గర ఏమున్నదో ఆధారాలు. తీసుకొచ్చినటువంటి మేము తప్పకుండా హరీష్ అన్న గారు ఆయన ఏదైతే కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ దానికి ఒప్పుకుంటాడు. మీరు రాలేదు, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పిండు. మరి మీరే రాకుంటే నేనే మీ భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వస్తా అని చెప్పిండు. మరి దానికి కూడా సిద్ధంగా లేరు. అంటే దీనివల్ల ప్రజలకు అర్థమవుతలేదా ఎవరు ఏం చేస్తారు? సోలిపేట సుజాత గారికి ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి ఒక సగటు దుబాక ఓటర్ అని అడిగితే, ఒక సగటు దుబాక ఓటర్ అడిగితే అతనికి మీరు ఇచ్చే సమాధానం ఒక మాట. దానికి మేము ఏమంటున్నామంటే సోలిపేట రామలింగన్న ఆయన జీవితం అంతా కూడా ప్రజా ఉద్యమాలతో స్టార్ట్ అయింది. ఇలా ఒక నక్సలైట్గా ఒక జర్నలిస్ట్గా ఆయన జీవితం కూడా నిజంగా కూడా అవకాశం అందరికీ రాదు. ఇలా ప్రజలతో గడిపేటువంటి అవకాశం వచ్చినటువంటి రామలింగన్న ఈ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో కానీ కీలకమైనటువంటి భూమిక పోషించిండు. ఇలా మా దురదృష్టం ఆయనను కోల్పోవడం బాధాకరం. ఆయన కోల్పోయిన సందర్భంలో పార్టీ ఇది జనరల్గా వచ్చేటువంటి ఎలక్షన్ కాదు. వాళ్ళ భార్యకు ఆమె కూడా మొదటి నుంచి సామాజిక ఉద్యమాల పట్ల ఆమె కూడా పనిచేసింది. కాబట్టి వాళ్ళు కూడా ఒక సామాజిక కార్యక్రమాల్లో చురుకున్న పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకు టికెట్ ఇచ్చిండ్రు. ఒక పార్టీ కూడా గౌరవించింది, రామలింగన్న పట్ల ఉన్నటువంటి విధేయతను పార్టీ చాటుకున్నది కాబట్టి ఆమెకు టికెట్ ఇచ్చినారు. ఆయన గౌరవ శాసనసభ్యులు మా మంత్రి హరీష్ రావు గారు ఒక చెల్లెలాగా భావించి మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎందుకంటే జిల్లా మంత్రి కాబట్టి ఆయన పూర్తి బాధ్యతలు వహిస్తుండు. అంత మాత్రాన సుజాతకి ఇవ్వద్దు అనేది కారణం లేదు కదా. ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీలలో వాళ్ళు విస్మరించవచ్చు, కానీ గౌరవించి వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇచ్చినారు. ఇలా ప్రజలు కూడా ఏ గ్రామానికి వెళ్ళిన ఇంకోటి ముఖ్యంగా ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు మహిళా ఎమ్మెల్యే ఎక్కడ కాలేదు. ఇవాళ మహిళలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యేను ఈ సుజాతక రూపంలో మాకు రావడం అనేది వాళ్ళు కూడా హర్షిస్తున్నారు. తప్పకుండా అందరూ మీరు మొన్ననే చూసినారు, మొన్న దుబ్బాకలో కానీ నిన్న తోటలే కానీ రేపు జరగబోయేటువంటి మిడిదొడ్డలో కానీ గ్రామాలుగా మరి మేము చివరిగా ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన గౌరవ శాసనసభ్యులు రామలింగన్న గారు ఆయన ఒక సందేశం ఇస్తుండే ఏమని, నాయకుడు అనేటోళ్ళు నిత్యం ప్రజలలో ఉండాలి, లేకుంటే పాడె మీద ఉండాలని చెప్పి ఆయన ఒక సందేశం ఇస్తుండేవాడు అప్పుడప్పుడు.
మరి అదే మనకి ఈరోజు ఆయన చివరి వరకు కూడా పాడెక్కే వరకు మీరు నేరుగా దుబ్బాకల మన ప్రజలల్లకెళ్ళి వెళ్ళిపోయి ఆయన పాడ మీదకే పోవడం జరిగింది. కాబట్టి ఆయన ఆశయ సాధన మేరకే ఇవాళ ప్రభుత్వం మన సుజాతకు టికెట్ ఇచ్చి మరి ఆయన ఆశయాలను కొనసాగించాలనేటువంటి ఆశయంతోనే మనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు 3 తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో 3వ నంబర్ కారు గుర్తు పైన ఓటేసి మన రామలింగన్న ఆశయాలను నెరవేర్చేందుకు మీరందరూ కూడా ఓటు వేసి దీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.